ప్రజా కోర్టు కాంగ్రెస్ థీమ్ అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజా కోర్టులో మోదీ కేసీఆర్ ను నిలబెడతామని చెప్పారు. మీడియాతో చిట్చాట్ చేశారు రేవంత్. త్వరలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సోనియా గాంధీ సభ ఉంటుందన్నారు. సోనియా సభలో కాంగ్రెస్ ఏం చెయ్యబోతుంది అనేది ప్రకటిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి తామేం చేస్తామనేది చెప్తామన్నారు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగే సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని, ఆయనతో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేస్తామని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన వారిని ఉరితీయాల్సి వస్తే ముందు కేసీఆర్ ని ఉరితీయాలన్నారు రేవంత్. కేటీఆర్ కి వ్యాధికి వ్యాధులకు తేడా తెలియదన్నారు. కేసీఆర్ కేయపాల్ ఏదైనా చేయగలమని చెప్తారన్నారు. సగం మంది బీజేపీ ఎంపీలకు నమస్తే సదా వత్సలే అనే పదానికి అర్థమేంటో తెలియదన్నారు రేవంత్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నంది వార్డ్ల పేరుని గద్దర్ అవార్డులుగా మారుస్తామన్నారు. కవులు కళాకారులకు గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.